విజయవేరి సభకు విచ్చేసిన నా ప్రేతమ సోదర సోదరి మన్నకు తెలంగాణకి వెళ్లి విచ్చేసిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఇప్పుడే బైరంగ సభలో కొన్ని హామీలు ఇచ్చి ప్రకటించడం జరిగింది। ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ తల్లి సోనియమ్మకు 4 కోట్ల మంది ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే గౌరవ ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన ప్రియతమ నాయకులు భారత్ జోడో యాత్రతో భారత్ జోడో నఫరత్ జోడో యాత్ర చేసి ఈ రోజు ప్రజలల్లో గుండెల్లో ఊడు తీసుకున్న రాహుల్ గాంధీ గారు పిసీసీ అధ్యక్షులు సిఎల్పి నాయకులు రాజస్థాన్ సీఎం గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే కర్ణాటక స్టార్ డికే శివకుమార్ గారికి తెలంగాణ పక్షాన స్వాగతం పలుకుతూ ఇంకా వేదికపైన చాలా మందికి స్వాగతం పలుకుతూ ఈ రోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది। సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ ఆత్మగౌరవ దినం। మనకు స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చింది। భారతదేశానికి వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు మళ్ళా సోనియా గాంధీ గారు 2014 లో మరొకసారి మనకు తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది। మళ్ళా ఈ రోజు మన ముందు ఇదే సెప్టెంబర్ 17 సోనియా గాంధీ గారు వచ్చి మళ్ళా తెలంగాణ నియంత పాలన కేసీఆర్ చేస్తున్న నియంత పాలనని విమర్శ చేయడానికి ఈ రోజు మళ్ళా సోనియా గాంధీ గారు వచ్చిను మీరందరూ కూడా రెడీనేనా ఈ నియంత పాలన కేసీఆర్ దింపుదామా దింపడానికి రెడీ ఉన్నారా కేసీఆర్ దోచుకుంటుండాలేదా మీకు ఒక ఇల్లన్న కట్టించిండా మీకు ఇక్కడ ఉన్న వారు రైతులందరూ ఉన్నారు 24 గంటల కరెంట్ ఇస్తుంటా ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు కేసీఆర్ ఈసారి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకోవాలి। ఈ రోజు సెప్టెంబర్ 17 అంటే మళ్ళా ఈ రోజు ఆత్మ గౌరవం డిసెంబర్ 9 సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఈ 3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో సోనియా గాంధీ గారి బహుమతిగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మంత్రికి 100 ఓట్లు ఇచ్చినా 100 సీట్లతోని మనం అధికారం రాబోతున్నాం। అందుకనే చెప్తా తెలంగాణ సోదరులారా ఇయాల ఇంటర్మీడియట్ పేపర్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేయరాదు గ్రూప్ సర్వీసెస్ పేపర్ లీకేజ్ వీళ్ళ అధికార పార్టీ కాళేశ్వరం పేరు మీద కమిషన్లు ఇవాళ దోపిడికి నిలువేయలేదు అంతే లేదు। ఈరోజు మరి కేటీఆర్ గారు అంటారు ఢిల్లీలో మీరు బానిసత్వం చేస్తారని నువ్వు సోనియా గాంధీ గారి దగ్గరికి తెలంగాణ ఇచ్చినంగా నువ్వు 14 మంది కుటుంబ సభ్యులతో పోయి కాలు మొక్కింది ఢిల్లీలో కాదా ఇవాళ సిక్కు లేదా నీకు కేటీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకో సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటా సరే నీ పార్టీని నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నావో నీ దుకాణం బద్దయింది బిడ్డ జాగ్రత్త ఒక్కసారి కూడా మాట్లాడాలి। అదేదు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ప్రజలకు మరొక గ్యారంటీ ఇవ్వాలని వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా। జై జై తెలంగాణ। బాబు మైక్ పెంచు।